మరి ఎవరైనా ఇంటికి వస్తే ఎదురు వాడు కాఫీ అక్కడ పడేసి వచ్చి వాడు పుచ్చుకోడు తీసుకోండి అన్నాడు. మరియా ఎందుకంటే కాఫీ లాగా రాలేదు వాడు, వాడు వచ్చాడు కదా నువ్వు మరియా చేసి అవునా లేదా అలాగ వాడిని ఆహ్వానించిన ఇవ్వాలి. అలాగే దేవతలను ఆహ్వానించడానికి కూడా కొన్ని శబ్దాలు ఉన్నాయి, వాళ్ళకి మాత్రం అర్థమయ్యాయి. ఎవడో ఇంగ్లీష్ వాడు మీ ఇంటికి వస్తే వెల్కమ్ అని అంటారు కానీ రండి అంటే అర్థం కాదు. అది ఉత్తరాది వాడు ఎవడో తెలుగు రాని వాడు వస్తే వాడు రండి అంటే పాపగించుకుంటాడు, ఎందుకంటే వాళ్ళ భాషలో దీనికి చాలా ప్రమాదకరమైన అర్థం కనుక వాడి భాషలో ఆ ఏ అన్నాడు. ఇలా ఒక్కొక్కడికి ఒక శబ్దం ఉంది. అలాగే దేవతను పిలవాలంటే స్వాహ సుష్టు ఆహూయతే స్వాహ వాళ్ళన్నది పిలి స్వాహ అని అంటారు. స్వాథ అనే మాటకు అర్థం ఏంటంటే స్వసస్య విశ్వం ధారయతి ఇది స్వత, తమ శక్తితో ధరిస్తారు, ధరించి వాళ్ళు స్వత. ఈ మాట పితృదేవతలు ఎందుకు వాడాలంటే ఈ పితృదేవతలే జీవుణ్ణి ధరిస్తారట. పిల్లవాడు నడవలేనంత కాలం తల్లి ఎలా ఎత్తుకుంటుంది, వాడికి నడకొచ్చేనంత వరకు ఎత్తుకుంటుంది, తర్వాత నడిపించేటప్పుడు మరో రకంగా పట్టుకుంటుంది, పట్టవదలు వాడంతర వాడు నడవగలిగినప్పుడు విడిచిపెడుతుంది. ఈ తల్లి విడిచిపెడుతుంది కానీ వాడు ఒళ్ళు వాడిని విడిచిపెట్టకుండా మోసుకెళ్తాడు జట్టు చివరి వరకు, అవునా లేదా అర్థం చేసుకోండి. అది పోయిన తర్వాత ఆ జీవుని ఎవరు మోసుకెళ్తున్నారు, మనం పుట్టిన తర్వాత దీంతో ఏమో చేసి తిరిగి చావడం చూసి అది కూడా మన చేతుల మీద అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీరు ఎవరు పట్టుకెళ్తున్నారు ఆలోచించారా, ఆలోచించారా ఎవరు ఎక్కడికి పట్టుకెళ్తున్నారు మళ్ళీ ఎక్కడ దించుతున్నారు. మీరు టికెట్ తీసుకు కూర్చుంటే దానికి సంబంధించిన బస్సు వస్తే అది ఎక్కుతారు, ఆ టికెట్ లేకపోతే ఎక్కడ అంటే టికెట్ తీసుకోవడం వరకు మీ పని కానీ బస్సు ఎక్కడం బస్సు ఎక్కడికి తీసుకెళ్ళడం వేరే వ్యవస్థ ఉంది కదా. అలాగే మీకు సరి అయిన వెహికల్ సెలెక్ట్ చేసుకోవడం కోసం సత్కర్మ అనే టికెట్ ఒకటి తీసుకుంటే ఆ వెహికల్ ఏర్పాటు చేసి దానిలో మీరు కూర్చోబెట్టి టికెట్ సరి అయిందో లేదో చెక్ చేసి దానిలో మోసుకెళ్ళడానికి ఒక రవాణా వ్యవస్థ ఎలా ఉందో పితృదేవతా వ్యవస్థ అలా ఉంది. మరి ఎక్కడికెళ్ళాలి ఏమి చేయాలంతా నిర్ణయిస్తారు కనుక నిత్యం మనల్ని ధరించి తీసుకెళ్లే స్వధ. ఈ స్వధ కూడా ఆ పరాశక్తి యొక్క ఒక రూపమే. ఈ దేవతలందరూ అమ్మ రూపాలే. అందుకే స్వాహ స్వధ మతిర్మేధ శృతిస్ఫుర్తిరనుత్తమా. ఆ తల్లి ఎంత దయామయించడండి, ఆ స్వధారూపుడిగా పితృదేవతలని అందరినీ ఆవిడ బలమిస్తుంది. ఆవిడ పితృదేవతని స్వధారూపంతో బలమిస్తున్నది, దేవతని స్వాహ రూపంతో బలమిస్తున్నది. అందుకే స్వాహాసి వై పితృగణస్య తృప్తిహేతు ఉచ్చార్యసే త్వమసి ఏవ స్వధ అని మనకి సప్తశతలు కూడా చెప్తున్నారు. తల్లి నువ్వే స్వధాదేవి వై పితృదేవతలకు శక్తి అవుతున్నాం. అంటే పితృదేవతలు మనం ధరిస్తే పితృదేవతలకు ఆ శక్తి ఇచ్చింది జగదమ్మ స్వధ. కానీ వాగ్రూపుడైనటువంటి స్వధ అనే మంత్రము ద్వారా ఆ పితృదేవతలు తృప్తి చెంది అనుగ్రహిస్తారు.